ఇంజెక్షన్ రూమ్ నంబర్ 13 లో ఉన్న రాంబాబుకి ఇచ్చారా అలాగే డాక్టర్ సిస్టర్ నిన్న రాత్రంతా ఆయన అసలు నిద్రపోలేదు నొప్పితో చాలా బాధపడ్డారు అందుకే ఈ రోజు మత్ ఇంజెక్షన్ ఇస్తున్నాను సుఖంగా నిద్రపోతారు అరే రే స్పిరిట్ కార్డ్ మర్చిపోయాను ఇప్పుడే వస్తాను అంతేగాని చేతికి సంఖ్యలు తీసుకెళ్తాను అంటే సారాతో తినే సీకులాగా నిన్ను కూడా సీకి పారేస్తా మనకి చెత్త దిష్టి తగిలిందంట తండ్రి బ్రహ్మడి చేత పూజ చేయించాను ఈ శివ శోభనం ఏర్పాటు చేశాడు ఇంకా మనకి ధోకా లేదు అమ్మయ్యా ఫస్ట్ టైం బట్టలు ఇప్పేదాకా రావటం ఎంత మంచి ముహూర్తం పెట్టాడు ఈ టైం లో ఎవరండి బాబు ఎంతసేపు తలుబు నా ఇల్లు వచ్చాయండి మా ఇంటికి వచ్చి నా పిల్లల్ని ఇష్టపడి మాట్లాడతావా ఇదంతా మోసం ఆకు ఒక్క సున్నం తొక్క ఏంటను మాట్లాడేది బొక్క నా శోభనం గదిలో దూరింది కాక నా పెళ్ళాన్ని పట్టుకొని వచ్చి కేటవా ఓర అమ్మాయి కూడా నువ్వు ఇంకా అంబాజీ పెడతానే ఉండిపోయినావు నేను ఓం ముందటెళ్ళ దీన్ని కాజీపేట స్టేషన్లో చూసి లేపకొచ్చి లాలా పెళ్ళ పెళ్లి చేసుకున్నా నాయుడుపేట సత్రంలో మా శోభనం జరుగుతుంటే గప్పుడుకి ఇది లటక్కున నడిపెట్టిన మాయమైంది ఇంకో గిప్పుడు కలవాడదే అబద్ధమండి నాకేం తెలీదు అయినా ఈ మగాన్ని ఎలా ప్రేమిస్తాను కంచి ధర్మరం ఆర్రండి ఫుల్ ఆయిల్ మస్తు రగల చీరలు రోజుకొక లెక్కన వాడచ్చు తప్పులే వాడ కర్మ మటర్ రకరకాల చెప్పులు వాడచ్చు తప్పులే బొట్టు కాటుక గాజులు ఎయ్యైన వాడచ్చు తప్పులేదు కానీ మొగుణ్ణి మాత్రం మరసపడే సావిత్రి 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 రే సన్నాసి బైరాగి బండారి పిండారి తాగపోతే ఎదవా ఇది సావిత్రి కాదురా నీ పని చెప్తాను రవి ఇప్పుడు చెప్పరా సావిత్రి ఏమో సావిత్రి కదా ఓ పల్లె తిరుగు ఏం కనకలేదు కదా ఎనకడతావే ఏం చూసుకుంటూ పడతావు పాలకుట్టి నువ్వు నా పిల్లం కాదులే నా పిల్లంకి రెండు జల్లు ఉంటాయి క్షమించమ్మా అన్నా నన్ను క్షమించన్నా అలాగే నన్ను క్షమించు ఊరి నీదు పదేగా ఇక్కడ పడుకున్నాయరా
ఆ గురకేట్రా నాయరా శుభవాడు శోభనం చేసుకుందాం అనుకుంటే ఇక్కడ వచ్చి పడుతున్నాడు నాన్న దొప్పకక శివ ఏ బాబాయ్ ఈ శివ శోభనం ఏంటి దేవుడు అయ్యో ఏ ముహూర్తాలు శోభనం పెట్టుకున్నానో కాని మొట్టమొదటి రోజు పావులోడు పాలోడు కళ్యాణం లేచిపోయిందని ఒకడు ఈ తాగుబోతాడు వీళ్ళందరూ ఇక్కడే తావాలా మనకి శోభన వచ్చి రాలేదు రేపే ఇక్కడ ఎందుకు ఆపమన్నావు నువ్వు త్వరగా కోలుకుంటే సత్తమ్మ తల్లికి కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను విడురా ఏం బాబు ఆరోగ్యంగా ఉన్నావా చూడయ్యా నువ్వు ఆసుపత్రి పాలైనప్పటి నుంచి జానకి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదయ్యా ఎన్ని దేవుళ్లకు ముక్కిందో ఎన్ని అంగ ప్రదక్షిణాలు చేసిందో వేషించవలసిన మనిషిని ప్రేమించగలిగే గొప్ప హృదయం భగవంతుడు ఆమెకి ఇచ్చాడు ఆ రుణం నువ్వు ఎలా తీర్చుకుంటావో బాబు చూడమ్మా ఇది రోడ్డు మీద మలిచిన పిచ్చి చెట్టు కాదు సైడ్ కాలో పక్క పడి ఉన్న బండరాయి కాదు సత్యమ్మ గుడి ఎవరంటే వాళ్ళు టెంకాయ కొట్టకూడదు చెడిపోయిన కొబ్బరికాయ కొడితే సత్యమ్మ తల్లి ఒప్పుకుంటుంది కానీ చెడిపోయిన ఆడది కొబ్బరికాయ కొడితే ఆ తల్లి ఊరుకోదు ఈ దేవత మహత్యం తెలియకు వచ్చినట్టు ఉన్నావు ఇక్కడకు భార్య భర్తలు కలిసి వచ్చి టెంకాయ కొట్టాలి ఉంచుకున్న ఆడదొచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టకూడదు